అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాకింగ్ అండ్ రిగ్గింగ్? ఇప్పుడు క్రికెట్ విరాట్ కోహ్లీ ఎట్లా బ్యాటింగ్ చేయాలో కూడా చెప్తాడు. అతని జీవితంలో ఎప్పుడు క్రికెట్ ఆడున్నాడు, కనీసం కాలేజీ టీం కాదు గల్లీ టీం కూడా క్రికెట్ ఆడున్నాడు. ఇప్పుడు మీడియా కూడా ఎలా ఉంటుంది అంటే వీటన్నిటి మీద యాక్చువల్గా చర్చ పెట్టదు, అంటే వీటి ఇటువంటి ఏదైతే పాజిటివ్ వచ్చినాయో చేయదు. ఎవ్రీబడి వాంటెడే నెగిటివ్ అంటే ఎవ్రీబడి వాంట్ టు బికమ్ లైమ్ లైట్. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాక ఆ కంట్రోల్ యూనిట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్ ఆల్సో కెనాట్ చేంజ్. 100 బండిల్ చేస్తారు, 100 50 బండిల్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి పెడతారు, దాంట్లో నువ్వు అన్ని ఇట్లా చూపెడతావా? ఇది ఒక పొలిటికల్ ఏజెండాగా తీసుకొచ్చినటువంటి చర్చ తప్పించి దీంట్లో పెద్ద అంటే స్ట్రాంగ్గా ఏమి దీనికి ఎవిడెన్సెస్ ఉండవు. పెద్దగా ఒక పెద్ద ఇట్లా ఫ్రేమ్ మీద ఉంటుంది, ఫ్రేమ్ మీద ఉండి ఆ స్టాండర్డ్ ఎలవన్లో నువ్వు వెళ్ళినాక అక్కడ నొక్కుతావు. దాంతోపాటు నువ్వు ఓటేజ్తో పాటు వాళ్ళకి ఇంకా చాలా విషయాలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఏంటంటే చాలా సర్ప్రైజింగ్ యాక్చువల్లీ మనకి. ఇప్పుడు మనం నిజంగా పేపర్ బ్యాలెట్కి వెళ్ళాలంటే ఒక పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఎంత పేపర్ కావాలండి? అంటే ఎంత ఎన్విరాన్మెంట్, ఎన్ని చెట్లు నరకాలి మనం? అంటే అది అవన్నీ ఎవరు ఆలోచించరా? అంటే ఎంత పేపర్ కావాలంటే ఎంత పేపర్ వేస్ట్ అవుతుంది? మళ్ళీ దాన్ని మనం అంటే ఎంత అంటే ఎంత ఖర్చు, అది ఎంత ఖర్చు, ఎంత ఎంత టైం టేకింగ్ ప్రాసెస్. ప్రజల్లో కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు, అంటే దానికి ఒక ఆధారం ఉండదు, దానికి ఏమి ఉండదు, ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే ఏదో గాలికి వాళ్ళ పర్సెప్షన్ని వాళ్ళు మాట్లాడతారు. ఎవరో సుజా అనే వాడు పేరేం లేదు, మనం ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి ఫ్రంట్ లైన్లో పెట్టి దాన్ని క్రియేట్ చేసి చేయటం, దట్ ఈస్ నాట్ రైట్ యాక్చువల్గా. వెల్కమ్ టు డిబేట్ టైం. ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ, సాంకేతికత ప్రజలకు అందుబాటులోకి వచ్చి కొద్దీ దాని వెనకాల వస్తున్న అనుమానాలు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, ఇప్పుడు ప్రజల్ని ఒక ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. వాళ్ళ వేసిన ఓటు ఎంతవరకు వినియోగమైంది, లేదంటే ఎంతవరకు దుర్వినియోగం అయింది? ఇప్పుడు ఇదే ప్రజల్లో చర్చ ఈవీఎంల హ్యాకింగ్లపై. మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీని మీద ఒక కన్క్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఈవీఎంస్ హ్యాకింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఈవీఎంస్ హ్యాకింగ్ అవుతాయి? అదే నిజమైతే 2014 బీజేపీ అధికారంలోకి రావడం అనేది హ్యాకింగ్ ద్వారానే జరిగిందా? దీని మీద పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పొలిటికల్ ఫోర్కాస్టర్ లగ్గాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్స్ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. సార్, అసలు ఈవీఎంస్ అనేది ఒక చర్చ, ఒక రచ్చలా మారిపోయింది ప్రస్తుతం. మొత్తం వరల్డ్ వైడ్ ఇదే టాపిక్. అసలు నిజంగా మీరు ఐటీ కంపెనీస్ రన్ చేస్తున్నారు, దీని మీద మీకు ఫుల్ అనుభవం ఉంది, ఆల్రెడీ యుఎస్లో ఈవీఎంస్ అక్కడికి వెళ్ళడం, చూడడం అన్నీ కూడా దాని గురించి దాని మీద మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు నిజంగా ఈ ఈవీఎంస్ అనేది హ్యాకింగ్ ఫస్ట్ ఎంతవరకు సాధ్యం? యాక్చువల్గా దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్. డెమోక్రసీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చినాక మన ఇండియన్ పొలిటికల్ సిస్టంలో చాలా చేంజెస్ వచ్చినాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఇంతకుముందు చూస్తే మన జనరేషన్, ప్రీవియస్ జనరేషన్లో వెన్ వీ స్టార్టెడ్ ఓటింగ్ ఇన్ ఎర్లీ 90s, వచ్చినప్పుడు ఓటు హక్కు వచ్చినప్పుడు ఒక ఎలక్షన్ రిజల్ట్ రావాలి అంటే కన్నా ఇట్ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే మీరు కొంతమంది ఏజ్డ్ ఎంప్లాయీస్ని అడిగితే, వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళని అడిగితే కంటిన్యూస్గా ఒక రాత్రి నిద్రపోకుండా కూడా ఓట్లు లెక్కించినటువంటి అంటే చాలా దాఖలాలు ఉన్నాయి. బికాజ్ యూజువల్ ఓన్లీ బ్యాలెట్ పేపర్స్ అలా చేసేవాళ్ళు. సో అవన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఈ యాజ్ ద అంటే హోల్ వరల్డ్ ఈజ్ టర్నింగ్ ఇంటూ టెక్నాలజీ థింగ్, మనం కూడా 90s, late 90s, 99 అట్లా ఈవీఎంస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ అంటే విల్ గో స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు ఇనీషియల్గా కొంత డెఫినెట్గా అంటే ఆ పీపుల్ రేజ్ దేర్ డౌట్స్, ఏం జరుగుతుంది ఏం చెప్పి జరిగింది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పీపుల్ ఆల్సో గాట్ ఎ కాన్ఫిడెన్స్. సో ఓకే, ఈవీఎం సార్ ఓకే అని, అంటే ఎవ్రీ ఎలక్షన్లో ఏమవుతుంది, గెలిచినటువంటి పార్టీ ఓకే అంటున్నారు, ఓడిపోయినటువంటి పార్టీ ఈవీఎంలో ఏదో జరిగింది అనేటువంటి డౌట్స్ వాళ్ళు రేజ్ చేయడం జరిగింది. సో వాస్తవంగా చూస్తే మనం యాక్చువల్గా సి ఈవీఎంలో మనం ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ లిజనింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది వేరు, ఈవీఎం మాల్ ఫంక్షన్ అనేది వేరు, ఈవీఎం హ్యాకింగ్ అనేది వేరు. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ వర్డ్స్. సో మనం యాక్చువల్గా ఈచ్ వర్డ్ హ్యాస్ అ డిఫరెంట్ జార్గాన్ ఉంటుంది. అంటే దాని మీద మనం లోతుగా చర్చ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళకి ఈ అంశాల మీద అవగాహన ఉండాల, డెఫినెట్గా ఉండాలి. సో మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మీరు మనం చూసారు గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి దర్ ఇస్ అ బిగ్ డిబేట్ హ్యాపెనింగ్, ఈవీఎం హ్యాకింగ్ అంటున్నారు. హ్యాకింగ్ అనే పదాన్ని ఎవరైతే యూజ్ చేశారో అది కంప్లీట్లీ రాంగ్. అంటే ఎంత అది రాంగ్ అంటే నేను చెప్తాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ పాయింట్ బై పాయింట్. హ్యాకింగ్ అంటే ఏంటి యాక్చువల్గా? హ్యాక్ చేయడం అంటే యూ టేక్ ఎస్, మన ఇంట్లో మనం కంప్యూటర్ వాడతాం అందరం, ఆ కంప్యూటర్ అనేది దాన్ని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసినప్పుడు ఆర్ ఎనీ ల్యాన్ నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్కి ఆర్ ఎనీ అదర్ నెట్వర్క్ చేసినప్పుడు దాన్ని హ్యాక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అదే కంప్యూటరు ఒక స్టాండ్ అలోన్ మిషన్గా ఉంది, ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ అదర్ డివైస్. దాన్ని ఎలా హ్యాక్ చేస్తాం?
ఇప్పుడు అంతే కదా సింపుల్. సో హ్యాకింగ్ అంటే ఒక నెట్వర్క్లో ఉన్నటువంటి సిస్టాన్ని దాన్ని ఏదో విధంగా ఇంటర్నెట్ ద్వారానో లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారానో దాన్ని అనుసంధానం చేస్తే దాన్ని నువ్వు కాకుండా వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేస్తే దాన్ని హ్యాకింగ్ అంటారు. సో ఇప్పుడు చేసేటువంటి సుజా అనేటువంటి సయ్యద్ సుజా అనేటువంటి ఎవరైతే నిపుణుడు ఐటీ నిపుణుడు అంటున్నారో అతను హ్యాకింగ్ చేస్తున్నారు, దీన్ని 2014లో చేశారని చెప్తున్నారు. అయితే రెండు పాయింట్స్ యాక్చువల్గా వ్యాలిడ్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. 2014లో అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చుంటే అది రైట్. ఇంకోటి ఏమంటున్నాడు అతను, డిఫెన్స్ నిపుణులు దీనికి సహకరించారంటున్నాడు. 2014లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, డిఫెన్స్ మొత్తం కాంగ్రెస్ రూలింగ్ పార్టీ చేతిలో ఉంటుంది. రూలింగ్ పార్టీ వాళ్ళకి కాకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళకి వచ్చి చేస్తారా? అంటే మనం సామాన్య ప్రజలుగా ఆలోచిస్తే చేస్తారా? అది ఎంతవరకు పాసిబుల్ ఉంటుంది? సో ఇటువంటి అంటే జనరల్ పాయింట్స్ గో టు టెక్నాలజీ పాయింట్. టెక్నాలజీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక స్టాండ్ అలోన్ మిషన్ని ఎట్లా నువ్వు హ్యాక్ చేయగలుగుతావు? ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వైఫై ఆర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ కదా. సో అది చేయలేరు. ఇంకొక అంశం నేను క్లియర్గా చెప్తాను. ఇది దీని గురించి మన 2017లో కూడా హైకోర్టులో కేసు అయింది. మీరు మన ముంబై హైకోర్టులో మహారాష్ట్రలో పార్వతి కాన్స్టిట్యున్సీ అని ఒక పూణేలో ఒక కాన్స్టిట్యున్సీ మీద హైకోర్టులో కేసు దాఖలైంది. దాఖలైతే హైకోర్టు దీన్ని మొత్తం విన్న తర్వాత ఎలక్షన్ కమిషన్కి లెటర్స్ అంటే మీరు ఈవీఎంస్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వెదర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అంటే ఇది పాసిబిలిటీ ఉందా లేదా చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. చెప్తే వాళ్ళు దే సెంట్ ఇట్ టు ది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. అయితే ఈ ఈవీఎంలో ముఖ్యంగా గమనించిన రెండు యూనిట్స్ ఉంటాయి. ఒకటేమో కంట్రోల్ యూనిట్ అని ఉంటుంది, ఇంకోటేమో బ్యాలెట్ యూనిట్ అని ఉంటుంది. ఈ రెండింటిని ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తారు, కంట్రోల్ యూనిట్ అంటే ఏమవుతుందంటే, కంట్రోల్ యూనిట్ అంటే మనం ఏదైతే పైన అంటే ఒక ఓటర్గా వెళ్ళి ఓటర్ బటన్ ఒత్తుతామో అది కంట్రోల్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ అంటే మన ఓటు ఏదైతే పోయి అక్కడ స్టోర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ బ్యాలెట్ యూనిట్. సో హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఇది ఒక స్టాండ్ అలోన్ మిషను, ఇది ఏ లోకల్ ఏరియా నెట్వర్క్కి అంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీ హైకోర్టుకి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే క్లియర్గా, ఈ స్టాండ్ అలోన్ మిషన్లో ఏ నెట్వర్క్కి అనుసంధానం కాలేదు. ఒక క్లియర్గా స్టాండ్ అలోన్గా ఉన్నప్పుడు దీన్ని ఎట్లా హ్యాక్ చేస్తారు? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి ఆ రిపోర్ట్ క్లియర్గా వచ్చింది. ఇఫ్ యూ గో టు ద ఎలక్షన్ కమిషన్ అండ్ దెన్ చదివితే మనకు అక్కడ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇవి క్లియర్గా. సో వీటన్నిటి ఉన్నది. అండ్ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఒక హ్యాక్లతాన్ అని చెప్పి ఒక ఈవెంట్ స్టార్ట్ చేసింది. మేము ఈవీఎంని అక్కడ పెడతాం, మీరు వచ్చి ఎవరైనా హ్యాక్ చేయండి చూపెట్టండి మాకు అని చెప్పి ఒక హ్యాక్లతాన్ కూడా పెట్టింది. సో ఇప్పుడు మీడియా కూడా ఎలా ఉంటుంది అంటే వీటన్నిటి మీద యాక్చువల్గా చర్చ పెట్టదు. అంటే ఇటువంటి ఏదైతే పాజిటివ్ వచ్చినాయో చేయదు. ఎవ్రీబడి వాంటెడే నెగటివ్ అంటే ఎవ్రీబడి వాంట్ టు బికమ్ లైమ్ లైట్. సో ఇది కూడా అటువంటి చర్చే. సో బట్ సామాన్య ప్రజలకు మాత్రం డెఫినెట్గా దీనివల్ల చాలా డౌట్స్ అనేది రేజ్ అవుతాయి. సో ఇప్పుడు కొంత అవగాహన క్రియేట్ చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంటుంది. సో నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ అంటే యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఈ ఈవీఎంస్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసే ముందో నాకు తెలిసి ఫస్ట్ టైం 2004లో స్టార్ట్ చేసినట్టు 99లో అయింది యాక్చువల్గా. మనకి ఇండియా వచ్చి ఫస్ట్ ఎలక్షన్ జరిగింది ఈవీఎంస్ 99లో అయింది. అంతకు ముందే మొత్తం ఈఎస్ ఎలక్షన్ కమిషన్ మొత్తం అందరితో ఒక పెట్టి అప్పుడు అందరికి అవగాహన కల్పించి ఒక సవాల్ చేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో హ్యాకింగ్ అయ్యే ఛాన్స్ ఉండదు, సైబర్ హ్యాకింగ్ అనేది జరగదు అని నిర్ధారించిన తర్వాతే కదా తీసుకురావడం జరిగింది. అయినా మళ్ళీ ఇప్పుడు ఈ తరహా ఆరోపణలు చేయడం, ఎవరో ఒక వ్యక్తి ఒక ముసుగేసుకుని మీ ప్రజల ముందుకు వచ్చి అది కూడా డైరెక్ట్గా కాకుండా ఎక్కడి నుంచో ఒక వీడియో కాల్తో వచ్చి నేను సో అండ్ సో నేను అప్పుడు వర్కింగ్లో నేనున్నాను ఆ టీంలో నేనున్నాను అని చెప్పడం, 2014 ఇక్కడే కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర May 13 ఎన్కౌంటర్ జరిగింది అందులో మా వాళ్ళు చచ్చిపోయారని చెప్పడం, దీని అందరినీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కాంగ్రెస్ ఒక సెల్ఫ్ గోల్గా మనం భావించవచ్చా, లేదంటే ఒక బురదల్లే ప్రయత్నం అని అనుకోవాలా? రేపొద్దున ఎలక్షన్స్ టైం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఇంకో 2 నెలలు, ఈ ముందు రావడాన్ని ఇదంతా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ ఎనీ నెగిటివ్ ఇష్యూస్. అంటే ఏ ఒక ఇష్యూని తీసుకొని దాన్ని పొలిటిసైజ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ హ్యాస్ దట్ ఎక్స్పర్టైజ్. ఎందుకంటే వాళ్ళు గత 60-70 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళకి ఆ ఎక్స్పర్టైజ్ ఉంది, అన్నింటిలో సీనియర్స్ ఉన్నారు కాబట్టి. సో డెఫినెట్గా వాళ్ళు దే హ్యావ్ దట్ ఎక్స్పర్టైజ్. అంటే ఏదైనా అంశాన్ని తీసుకొని దాన్ని రాజకీయం చేయగలిగినటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు దాంట్లో. అది కొన్ని సందర్భాల్లో ప్రజలకు మంచి చేసేటువంటి విషయం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రజలకి అంటే న్యాయం చేయలేదు
అనేటువంటి విషయం కూడా కావచ్చు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నాయంటే, ఆ పార్టీ ఏం చేస్తుందంటే, వాళ్ళ పార్టీ మనుగడ కోసము, వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసము, వాళ్ళ పార్టీ మళ్ళీ ఏ విధంగా లైమ్లైట్లోకి రావాలి, ఏ విధంగా ప్రజల నుంచి వాళ్ళు ఒక అంటే గట్టిగా కాన్ఫిడెన్స్ కావాలనే విషయం మీద వాళ్ళు ఈ లాస్ట్ 4 ఇయర్స్లో వాళ్ళు పెద్దగా పోరాడి సాధించినటువంటిది అయితే ఏం లేదు. మోడీని వాస్తవంగా ఇంకా అంత గట్టిగా తట్టుకోలేదు. మోడీ మనం పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ పొలిటికల్ క్యాంపెయినింగ్ కానీ చూస్తే, మోడీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఇంకా నిజంగా ఆ స్థాయిలో వాళ్ళని ఎదుర్కోలేకపోతుంది, అంటే ఏ విధంగా అయినా సరే. సో ఇప్పుడు అంటే వాస్తవం మాట్లాడుకుంటే మనం నేషనల్ సైడ్, సో అది చేసుకోవాలంటే వాళ్ళకి దే నీడ్ సమ్ ఇష్యూస్. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇటువంటి ఈవీఎం ఇష్యూ అనేది ఒకటి 2019 ఎలక్షన్ కంటే ముందు, పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు తీసుకొచ్చారు. అది ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది రానున్న కాలంలో మనకు తెలుస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ఇష్యూ టు బ్రాట్ అప్ ఫర్ టు ఫైట్ ఎలక్షన్. అంటే నా ఉద్దేశంలో యాక్చువల్గా మన ఇండియా అంటే ఇండియన్ ఇప్పుడు ఎందుకంటే ఇండియా డెఫినెట్గా దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్, మోర్ అండ్ మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ఎలక్షన్స్. చాలామంది అంటే మేధావులు అంటే చదువుకున్న వాళ్ళు, వాళ్ళకందరికీ అవగాహన పెరిగింది బాగా. అంటే విలేజ్లో కూడా మీరు చూస్తే, విలేజ్లో కూడా చాలామంది ప్రతిరోజు న్యూస్ వింటున్నారు. ఎందుకంటే మనకు 24/7 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, చాలా అవగాహన క్రియేట్ చేస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఒక మంచి ఇష్యూని తీసుకొని ఎలక్షన్ ఫైట్ చేయడానికి ముందుకెళ్తే, అంటే దేశం బాగుపడాలంటే, దేశం ముందుకెళ్ళాలంటే ఏమవుతుంది అని అటువంటి అంశాలను తీసుకొని ముందుకెళ్తే, కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ వాళ్ళ మనుగడకు మంచిగా ఉంటుంది, వాళ్ళకి అస్తిత్వానికి బాగుంటుంది. కానీ ఈ ఈవీఎం ఇష్యూ అనేది ఐ థింక్ ఇట్స్ ఐ ఫీల్ పర్సనల్లీ ఫీల్ ఇట్స్ ఎ ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు హ్యాకింగ్ అనేది వెన్ అ సిస్టమ్ ఈజ్ పర్టికులర్ యూనిట్ ఈజ్ స్టాండ్ అలోన్, అది ఏ నెట్వర్క్తో కానీ నీకు అనుసంధానం చేయబడలేదు, ఒక అట్లా ఇండివిజువల్గా ఉంటుంది. ఇప్పుడు మీ ఫోన్ ఉందండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక సామాన్య మనిషికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫోన్ తీసుకున్నాం మనం, ఆ ఫోన్లో మీరు కొన్ని ఎవరో మీకు తెలిసిన నెంబర్లో 10 నెంబర్లు ఎక్కించుకున్నారు, 100 నెంబర్లు ఎక్కించాం. ఆ ఫోన్లో సిమ్ కార్డు లేదు, దాన్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయలేదు. ఆ 10 నెంబర్ని మీరు వాళ్ళకి చూపెడితే తప్పించి, ఆర్ మీరు ఇట్లా ఓపెన్ చేసి చెప్తే తప్పించి అది ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది మీ ఫోన్లోకి? నేను మీ ఫోన్లో ఫోన్ నెంబర్ కావాలంటే నేను మీ ఫోన్లోకి ఎంటర్ కావాలి. ఏ విధంగా ఎంటర్ అవుతాను? ఒక ఇంటర్నెట్ కనెక్షన్తోనో ఏదో విధంగా అంటే ఆల్టర్నేట్ రూట్తోనో అవుతాను, లేదంటే ఇంకేదో సిగ్నల్ రావాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈవీఎంలో అటువంటి సిగ్నల్ ఏది లేదు, అటువంటి కనెక్షన్ ఏది లేదు, అది ఒక స్టాండ్ అలోన్ మిషన్, దాన్ని ఎట్లా చేస్తారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఈవీఎం ఏదైతే ఉందో కోర్టులో కూడా క్లియర్గా ప్రూవ్ అయింది, ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాక ఆ కంట్రోల్ యూనిట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్ ఆల్సో కెనాట్ చేంజ్. ఒకసారి ప్రోగ్రామింగ్ చేసినాక ఆ కంట్రోల్ యూనిట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేసిన వాళ్ళు కూడా మార్చలేరు. దట్స్ కైండ్ ఆఫ్ ఫుల్ ప్రూఫ్ మెకానిజం, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ డెవలప్డ్. అంటే ఇవన్నీ అంశాలను యాక్చువల్ నిజంగా హైలైట్ చేయాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి. సో ప్రజలకు కూడా అవగాహన రావాలి ఇవన్నీ. వాస్తవానికి ప్రజలకి ఈ మాల్ ఫంక్షన్ అంటే ఏంటో తెలియదు. అంటే చాలా వరకు అంటే మీలాంటి ఎడ్యుకేటెడ్ లేదంటే ఐటీ రంగంలో మీకు ఐడియా ఉంది మాల్ ఫంక్షన్ కానీ హ్యాకింగ్ కానీ తెలిసింది. ఎక్కువ శాతం ఓటర్లకి, మీరు సి క్లాస్ పీపుల్ని తీసుకోండి, మాది ఓన్లీ రిగ్గింగ్. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాకింగ్ అండ్ రిగ్గింగ్? అది అంటే జనాలు ఏమనుకుంటే హ్యాకింగ్ అంటే రిగ్గింగ్ అంతే. బ్యాలెట్ పేపర్లు అంటే గతంలో మనం నేను చిన్నప్పుడు విన్నాను, ఓట్లను ఒకళ్ళు ఓట్లు ఒకళ్ళు వేసేయడం రిగ్గింగ్లో ఏ పార్టీ ఇట్లా జరిగాయని అనుకున్నారు, మనకి తెలియదు. అట్లానే ఇప్పుడు ఈ హ్యాకింగ్ అనే పేరు వచ్చిన తర్వాత రీసెంట్గా 2018లో జరిగిన ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ మీద కూడా ఇదే ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసి హ్యాకింగ్ చేస్తారు, అక్కడెక్కడో ఉన్న పోలింగ్ బూత్లో ఉన్న మిషన్స్ని ఇక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా వాళ్ళకి నచ్చిన అంటే ఏ బటన్ మీద ప్రెస్ చేసినా సరే వాళ్ళకి కావాల్సిన సింబల్కి ఓటు వెళ్ళిపోతుంది. ఇట్లా ఉంటుందా రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసి హ్యాక్ చేసేసి అంత అంటే టెక్నాలజీ అంత వీక్గా ఉంటుంది అంటారా? అవన్నీ యాక్చువల్గా అంటే బేస్లెస్ ఎలిగేషన్స్. అంటే పీపుల్ పర్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎస్పెషల్లీ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని మీరు చూస్తే, అంటే ఇప్పుడు ఇది రావడం వల్ల ఇంకా పెరుగుతున్నాయి అనుమానాలు, స్పెక్యులేషన్స్ అంటాం. అంటే మనం గాలి మాట్లాడటం. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, మనం బికాజ్ వీఆర్ ఎ క్రికెట్ సేవీ కంట్రీ, ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. 1986లో మన క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. జరిగినప్పుడు మనం వి లాస్ట్ అగేనెస్ట్ ఇంగ్లాండ్, సెమీఫైనల్లో ఓడిపోయినప్పుడు చాలామంది రవిశాస్త్రి లాస్ట్లో వచ్చి బ్యాటింగ్ ముందుకు వచ్చి ఇట్లా డిఫెన్స్ ఆడుతుండు, కొట్టలేక ఓడిపోయాము. అంటే నేను వీఆర్ యంగ్ బట్ ఐ స్టిల్ రిమెంబర్ దట్. సో అప్పుడు అనుకున్నాం మేమంతా, అంటే అందరు చాలామంది కూర్చున్నప్పుడు అంటే డిస్కషన్ చేస్తుంటాం కదా, ఆ డిస్కషన్లో చెప్తున్నవాళ్ళు రవిశాస్త్రి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, అందుకనే ముందుకు వచ్చి డిఫెన్స్ కావాలని ఓడిపోయారు. అంటే జనరల్ స్పెక్యులేషన్, జనరల్ మాటలు అనేవి ఎట్లుంటాయంటే, ప్రజల్లో కూడా ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. అంటే దానికి ఒక ఆధారం ఉండదు, దానికి ఏమి ఉండదు, ఫాల్స్ ఎలిగేషన్స్. అంటే ఏదో గాలికి వాళ్ళ పర్సెప్షన్ని వాళ్ళు మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు. సో ఇటువంటి ఆధారాలు లేని మాటలు, ఆధారాలు ఉందా దానికి ఏమన్నా? ఇప్పుడు అట్లా చాలా మాటలు మాట్లాడతారు. కొంతమంది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే
పీపుల్ ఈవెన్ సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ కూడా వాళ్ళు దే టేక్ సైడ్, ఒక సైడ్ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళకి తోచినట్టు చెప్తారు. సో వాస్తవంగా మాట్లాడటం వేరుంటుంది, ఒక సైడ్ తీసుకొని మాట్లాడటం వేరుంటుంది. సో ఇవన్నీ నాకు తెలిసి కూడా ఇవన్నీ ఫాల్స్. అంటే ఒక సిగ్నల్ ఉంటుంది, ఒక బ్లూటూత్లో చేస్తారు, ఒక చిప్ పెడతారు, అవన్నీ అంటే సినిమాల్లో చూసి, ఇదంతా సినిమాల్లో చూసి చేసినట్టు చెప్తారు. కానీ అంతా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఈవీఎంని ఒక ఈవీఎంతో మొత్తం ఎలక్షన్ జరగట్లేదుగా, ఎన్ని లక్షల ఈవీఎంస్ జరుగుతున్నాయి. ఒక ఈవీఎంని నువ్వు ఏదైనా చేస్తే చేయగలుగుతాయేమో, అది కూడా ఏమైనా చేయగలుగుతాం, మహా అయితే చేస్తాయేమో ఒక ఈవీఎంని, అది కూడా ఏది విత్ లాడ్ ఆఫ్ అంటే ఎంతో ఎఫర్ట్ పెట్టి చేయగలుగుతావు. అండ్ ఒక పోలింగ్ బూత్లో మీరు చూడండి, ఒక పోలింగ్ బూత్ తీసుకుంటే ఎన్ని ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్లో చూస్తే ఎన్ని పోలింగ్ బూత్లు ఉంటాయి, ఒక 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 40 ఉండొచ్చు అర్బన్ ఏరియాల్లో. మరి అంటే ఎన్ని మిషన్స్ పెడతారు అక్కడ? సో యాక్చువల్గా ఇప్పుడు మన రీసెంట్ ఎలక్షన్ చూస్తే చాలామందికి ఇంతకు ముందు 2018 ఎలక్షన్ ముందు ఒక డౌట్ ఉండేది, ఏంటంటే నేను ఒక పర్టికులర్ సింబల్కి ఒత్తితే అది దానికి పోతుందా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండేది. నేను 1 నెంబర్లో 2 అంటే కాండిడేట్ 1 or 2 ఇప్పుడు అందుకే రిసిప్ట్ ఇస్తున్నారు రిసిప్ట్ కాకపోయినా కానీ వీవీప్యాక్ట్ అని ఏమవుతుంది, మనం మేము ఓటేసినప్పుడు కూడా చూసినాం వీవీప్యాక్ట్లో ఏమవుతుందంటే మీరు ఒత్తినాక వెదర్ అంటే మీరు ఓటేసిన ఆ సింబల్ కరెక్ట్ ఉందా లేదా అని అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంతకుముందు డిస్ప్లే లేకుండా సో ఒక ఫ్యూ సెకండ్స్ వరకు 30 సెకండ్స్ 20 సెకండ్స్ డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ వన్ గుడ్ ప్రాక్టీస్. ఎలక్షన్ కమిషన్ మంచి ప్రాక్టీస్ తీసుకొచ్చింది. సో అటువంటి ప్రాక్టీసెస్ వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే ఆ వీవీప్యాక్ట్లో ఉన్నటువంటి కౌంట్కిను మేము వేసిన నెంబర్కి కాలేదనేది ఒక కొత్త చర్చ తీసుకొచ్చింది. దాని మీద కూడా కోర్టుకి వెళ్ళారు కొంతమంది. దట్స్ డిఫరెంట్ డిస్కషన్ ఆల్టుగెదర్. సో అది మ్యాచ్ కావట్లేదని అది అంటే పీపుల్ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ డౌట్స్ వస్తాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఇప్పుడు మనం నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ 1986లో మనం ఓడిపోయాం, మనకు చాలా డౌట్లు వచ్చినాయి వరల్డ్ కప్లో. అటువంటి అంటే ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయిన వాళ్ళకి డెఫినెట్గా ఇది ఏం జరిగి ఉండొచ్చు అనేది జరుగుతుంటుంది. అంటే దాన్ని నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు, పాజిటివ్ తీసుకొని ఎక్కడ అయింది అని తీసుకుంటారు. అట్లా డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఈవీఎం మీద అటువంటి చర్చ ఏదైతే ఉందో ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా తీసుకొచ్చినటువంటి చర్చ తప్పించి దీంట్లో పెద్ద అంటే స్ట్రాంగ్గా ఏమి దీనికి ఎవిడెన్సెస్ ఉండవు. దీనికి ఏముంటుంది? అవును, ఎస్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ అయితే ఇదే. ఒక పొలిటికల్గా రాజకీయ పరంగానే దీన్ని తీసుకుంటే కనుక మీరు రీసెంట్గా వినే ఉంటారు కాంగ్రెస్ నేత అయిన అభిషేక్ సింఘ్వి యూరప్లోని ఒక 4 కంట్రీస్లో ఇంకా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరుగుతోంది, మళ్ళీ బ్యాలెట్ పేపర్లను తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ఈవీఎంలొద్దు బ్యాలెట్ పేపర్లే ముద్దు అంటే మళ్ళీ పాత తరాన్ని లేదంటే పాత పద్ధతులను మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఆయన ఆ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ నుంచి వచ్చే ఆ వ్యాఖ్యలు మనం చూస్తే యూరప్లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు టేక్ ఏ స్మాల్ కంట్రీస్, చాలా చిన్న కంట్రీస్ ఉంటాయి, చాలా పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. మన కంట్రీలో పాపులేషన్ ఎంత ఉంటుంది? ఒక ఎలక్షన్ చేయాలంటే ఈవెన్ పంచాయతీ, ఇప్పుడు మనం కూడా బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తున్నాం కదా, పంచాయతీ ఎలక్షన్లో చేస్తున్నాం కదా. అంటే స్మాల్ సర్కిల్లో స్మాల్ యూనిట్స్లో చేస్తున్నాం. చేసినప్పుడు అక్కడ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. మనం ఈవీఎం యూజ్ చేయట్లేదు అక్కడ, బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తున్నాం కదా. ఎందుకంటే స్మాల్ యూనిట్స్ ఉంటాయి, స్మాల్ యూనిట్స్లో ఇట్స్ ఈజీ టు డూ. బ్యాలెట్ పేపర్ అనేది స్మాల్ యూనిట్స్లో చేయటం. మరి మనకి ఇక్కడ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఓట్లు ఉంటాయండి? ఎన్ని ఓట్లు ఉంటాయండి మీకు తెలుసు? ఒక కాన్స్టిట్యున్సీకి మన తెలంగాణలో 5 లక్షలు 6 లక్షలు 4 లక్షలు ఓట్లు ఉన్నాయి. మరి దాంట్లో కనీసం 50% 60% పీపుల్ ఓట్లో మన ఓటింగ్లో పాల్గొన్నా కానీ మరి 2 లక్షల ఓట్లని నువ్వు ఫిజికల్గా కౌంట్ చేయాలంటే ఎంత హెఫ్టీ టాస్క్ అది. అట్లా ఫిజికల్గా నువ్వు బ్యాలెట్ పేపర్లో కౌంట్ చేసేటప్పుడు కూడా 100% గ్యారంటీగా నువ్వు కౌంట్ చేస్తావని నమ్మకం ఏమిటి? నువ్వు ఎవ్రీ ఓట్ని ఇప్పుడు నువ్వు ఏజెంట్ చూడలేదు కదా. మనం తీస్తాం, మనం ఇంతకుముందు ఓల్డ్ ఎలక్షన్లో కూడా నేను మా పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నా, నేను కూడా విన్నా కౌంట్ చేసేటప్పుడు ఒక ఓటు తీస్తారు, ఇట్లా చూస్తారు వాళ్ళది వీళ్ళ దాంట్లో వేసి బండిల్ చేసేటట్టు కూడా జరిగినాయంట, దాఖలాలు ఉన్నాయంట అప్పట్లో. ఇప్పుడు తీసేటప్పుడు 100 బండిల్ చేస్తారు, 100 50 బండిల్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి పెడతారు, దాంట్లో నువ్వు అన్ని ఇట్లా చూపెడతావా? అందుకే అప్పుడు రీకౌంటింగ్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని ఓట్లు కలిసేవి అట్లా వస్తుండే. సో యాక్చువల్గా బ్యాలెట్ పేపర్ అనేది స్మాల్ యూనిట్ ఉన్నప్పుడు జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం చెప్తాను నేను. 2016 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది యుఎస్. నేను యుఎస్లో తిరిగాను, చాలా ఒక 5 స్టేట్స్ తిరిగాను. నేను ఫ్రాంక్లిన్ కౌంటీ అని ఒక కౌంటీకి వెళ్ళిండే. వెళ్ళినప్పుడు నేను అక్కడ యూజువల్గా వ్యూఆర్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్, అంటే వాళ్ళది ఎట్లుంటుంది, వాళ్ళ ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ ఎలా ఉంటుంది, నేను మీకు చూపెడతాను ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కూడా ఎలా ఉన్నాయి, మీరు అందరికి డిస్ప్లే అందరికి ప్రజలు కూడా చూపెట్టండి. అది వాళ్ళది మనలాగా ఓటింగ్ మిషన్ ఇట్లా స్టాండర్డ్లో ఉండదు, పెద్దగా ఒక పెద్ద ఇట్లా ఫ్రేమ్ మీద ఉంటుంది. ఫ్రేమ్ మీద ఉండి ఆ స్టాండర్డ్ ఎలవన్లో నువ్వు వెళ్ళినాక అక్కడ నొక్కుతావు. దాంతోపాటు నువ్వు ఓటేస్తో పాటు వాళ్ళకి ఇంకా చాలా విషయాలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఏంటంటే
చాలా సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఒక ఓటు వేయటమే ఉండదు అక్కడ ఓటింగ్ మిషన్లో. అంటే కొన్ని కొన్ని ఎలక్షన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నుంచి సమాచారం కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క కౌంటీకి అక్కడ ట్యాక్స్ విధానం డిఫరెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజు ఉందనుకోండి, దాంట్లో ఎంత ట్యాక్స్ చేయాలి. తర్వాత రోడ్స్కి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, ఒక 6 to 10 క్వశ్చన్స్ పెడతారు వాళ్ళు. పెడితే ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా బేస్డ్ ఆన్ ద పీపుల్ మెజారిటీని బట్టి వాళ్ళు దే విల్ టేక్ ఎ డిసిషన్. సో అటువంటి పద్ధతి ఉంటుంది అక్కడ యుఎస్లో. యుఎస్లో అసలు ఈవీఎంస్ వాడరు అనేది బేస్లెస్ ఎలిగేషన్. అదే ఇక్కడ కూడా అసలు అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ ఈవీఎంస్ హ్యాకింగ్ జరగవు, చాలా పకడ్బందీగా జరుగుతాయి అంటారు. నిజమేనా, మన దేశానికి అడ్వాన్స్ కంట్రీకి అంత డిఫరెన్స్ ఉంటుంది? అది నేను ఇందాక చెప్పినట్టు మీకు ఎగ్జాంపుల్. యాక్చువల్గా అడ్వాన్స్ కంట్రీలో జరగట్లేదు అంటే ఎట్లా అంటే, డెఫినెట్గా అడ్వాన్స్ కంట్రీలో జరగట్లేదు, ఈవీఎంస్ యూజ్ చేయట్లేదు అనే వాదన కంప్లీట్లీ రాంగ్. నేను మొన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ఫాక్ట్ యుఎస్లో వాడరు అని అంటున్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ద వే హీ వాజ్ టెలింగ్. అంటే కొన్ని కౌంటీస్లో కొన్ని ఎలక్షన్స్ కోసం వాడరు. మన ఇండియాలో కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ 2018 ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి ఈవీఎం వాడలే కదా, వాడలేదు కదా, బ్యాలెట్కి వాడారు కదా. ఇట్ డజన్ మీన్ దట్ తెలంగాణలో ఈవీఎం వాడలేదా. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఎలక్షన్స్ కొన్ని వాడకపోవచ్చు, బ్యాలెట్ పేపర్లో చేయొచ్చు. కానీ అది అన్నీ తెలియక అవగాహన లేకుండా మాట్లాడే మాటలు అవన్నీ డెఫినెట్గా అడ్వాన్స్ కంట్రీలు కూడా చేస్తారు. ఈవెన్ మొన్న నేను విన్నాను, ఈవెన్ జపాన్లో కూడా చేయట్లేదు. జపాన్లో చేయనప్పుడు ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎంత అండి, వెరీ స్మాల్ కంట్రీ అండ్ దే డోంట్ నీడ్. మనకి ఇప్పుడు మనం నిజంగా పేపర్ బ్యాలెట్కి వెళ్ళాలంటే ఒక పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఎంత పేపర్ కావాలండి? అంటే ఎంత ఎన్విరాన్మెంట్, ఎన్ని చెట్లు నరకాలి మనం? అంటే అది అవన్నీ ఎవరు ఆలోచించరా? అంటే ఎంత పేపర్ కావాలంటే ఎంత పేపర్ వేస్ట్ అవుతుంది? మళ్ళీ దాన్ని మనం అంటే ఎంత అంటే ఎంత ఖర్చు, అది ఎంత ఖర్చు, ఎంత ఎంత టైం టేకింగ్ ప్రాసెస్. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూనే ఈ ఈవీఎంస్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఇంకొక మాట మనం మాట్లాడుకుంటే, ఈ ఈవీఎంస్ అనేది ఒకవేళ ఒక ప్రైవేట్ సంస్థ ఎవరైనా చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కంపెనీ ఎవరో ఏదో యుఎస్ కంపెనీయో లేకపోతే ఏదో ఫ్రాన్స్ కంపెనీయో ఏదో చేస్తే వాళ్ళని మీరు మ్యానిపులేట్ చేసి వాళ్ళతో టైప్ అయ్యి చేశారంటే అనుకోవచ్చు అని అంటే వాదన ఉంటే సరే. ప్రజలు కూడా ఎవరు చేస్తున్నారు, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బి చేస్తున్నారు, బెల్లోళ్ళు బెంగళూరులో చేస్తున్నారు, తర్వాత ఈసీఎల్ కార్పొరేషన్ హైదరాబాద్ చేస్తుంది. రెండు గవర్నమెంట్ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీసే కదా. అండ్ వీ నో రైట్ హౌ ఎథికల్లీ దే వర్క్, వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారో తెలుసు కదా మనకి. సో వాళ్ళల్లో అంటే వాళ్ళల్లో కూడా నువ్వు అక్కడ కూడా నువ్వు చేస్తున్నావు అంటే, నేను నాకు బాగా గుర్తుంది, నేను మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినప్పుడు వీఆర్ దేర్ పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ అప్పుడు ఒక టెక్నాలజీ మామూలుగా ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా, ఏంటిది మామూలుగా జనరల్ పీపుల్ చెప్తారు కదా, ఇది దీంట్లో ఏదైనా అంటే ఏమైనా చేయొచ్చా దీంట్లో అన్నట్టు జనరల్ డిస్కషన్ అడిగా. ఈసీఎల్ నుంచి వచ్చినటువంటి చిన్న టెక్నాలజీగా, సార్ ఇంపాసిబుల్ సార్ అన్నాడు. అంటే ఈజ్ అ నార్మల్ ఐటీఐ పర్సన్, ఇంపాసిబుల్ సార్ చేయలేమన్నాడు. ఎందుకండి అని అడిగాను. ఎట్లా చేస్తాం సార్? ఇప్పుడు ఒక ఈవీఎంని నువ్వు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కానీ దాన్ని మీరు డెమో చూపెడతారు కదా. ఇప్పుడు ఎవరైతే పార్టీస్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్కి మనం డెమో చూపెడతాం, ఈవీఎం చూపెడతాం, వాళ్ళకి అప్పుడు దొరుకుతుంది కదా. అంటే ఆ లెవెల్ ఆఫ్ అవగాహన డెప్త్గా ఉంది. ఇప్పుడు చూపెడతారు ఈవీఎం, నువ్వు ఏదో చూపెట్టింది కాదు కదా, అన్నిటి చూపెడతారు. ముందు ఒకసారి డెమో ఉంటుంది, నాకు మంచి లేదా చూసుకుంటారు దాని తర్వాత. సో ఇటువంటి వాదనలన్నీ తప్పటి వాదనలు. యాక్చువల్గా వాళ్ళు ఏదో పొలిటికల్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేసేటువంటి తప్పించి దాంట్లో. అయితే ఈ మెషిన్స్ పరంగా చూసుకుంటే మీరు ఆల్రెడీ యుఎస్లో ఆ ఈవీఎంస్ అన్నీ చూసారు కదా, మన దగ్గర ఉన్న ఈవీఎంస్కి వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఏమైనా గమనించారా అట్లా ఏమైనా ఉంటుందా? ఐ డోంట్ థింక్. అంటే నాకు అది కూడా స్టాండ్ అలోన్ మిషనే ఉంది. వాళ్ళు కూడా ఏమి నెట్వర్క్ ఏమి కనెక్ట్ చేయరు, అది కూడా స్టాండ్ అలోన్ మిషనే. ఇట్ ఆల్సో రన్స్ విత్ ద బ్యాటరీ, సమ్టైమ్స్ పవర్తో కూడా రన్ అవుతుంది అది. ఇట్ ఆల్సో మనదేమో కంప్లీట్గా బ్యాటరీతో రన్ అవుతుంది మనది, అది ఇథియం బ్యాటరీస్తో రన్ అవుతుంది మన మిషన్. వాళ్ళదేమో సమ్టైమ్స్ కొన్ని పవర్తో కూడా రన్ అవుతాయి అనుకుంటా. బట్ ఓవరాల్గా అయితే డెఫినెట్గా నాకు అనిపిస్తుంది, అంటే నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసిన దానికి ఇంకా ఎల్సీడీ మానిటర్ కూడా ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి ఈవీఎంస్కి ఎల్సీడీ మానిటర్ కూడా ఉంటుంది, ఆ మానిటర్లో కనపడుతుంటుంది మొత్తం. మనకి మానిటర్ అంటూ ఏమి ఉండదు, మనకు ఓన్లీ బటన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, మనం ఇప్పుడు ఈ సయ్యద్ షుజా అనే వ్యక్తి గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక, ఎందుకంటే అతని వల్లే ఈ ఇష్యూ అంతా బయటింది కాబట్టి, అతను చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది, నేను ఆ టైంలో మేకింగ్ చేసినప్పుడు అక్కడే ఉన్నాను, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు, నేను చేస్తానని చెప్పాడు. కానీ అతను చేసి చూపించడం అయితే జరగలేదు, ఎందుకంటే ఒక ముసుగేసుకొని జనాల ముందుకు వచ్చి ఇదంతా చేశాడు. అయితే ఇప్పుడు అతను తెర మీదకి రావడం, కొన్ని దేశాల ముందు, అందరు ప్రపంచంలోని కొన్ని దేశాల ముందు ఒక మన ఇండియాని, మన కంట్రీని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టి, ఇది కేవలం ఇండియాలోనే పాజిబుల్ అవుతుంది, ఇండియా రాజకీయాలు ఎలా జరుగుతాయి, అంటే ఇండియాని ఒక దోషిగా చూపించే ప్రయత్నం అయితే జరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది అది అయిపోయిన తర్వాత.
దీన్ని ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ చేస్తాయి ఇవన్నీ. ఒక పార్టీ యాక్సెప్ట్ చేస్తే ఒక పార్టీ తప్పు. ఇందాక మీరన్నట్టు ఎప్పుడైతే ఓడిపోయారో అలా అనుకుంటే, గతంలో అద్వానీ గారి టైంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఓడిపోవడం జరిగింది బీజేపీ టైంలో. అంటే మరి అప్పుడు కూడా బీజేపీ ఓడిపోయింది అలా అనుకుంటే, ఒకవేళ నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంతా వాస్తవం అనుకుంటే, ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు బయటకు వచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అనడం, ఇందాక మీరు చెప్పిన తర్వాత ఇది జరగడం, ఇప్పుడు ఈయన మాటలు ఓవరాల్గా ఎలా చూడాలి? రాజకీయ పార్టీలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. మనం కూడా ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్, రైట్? సో ప్రతి ఒక్కళ్ళు ఎవరీ నో హ్యూమన్ ఇస్ సేమ్ ఇన్ థింకింగ్ అంటారు కదా, అట్లనే ఇప్పుడు హ్యూమన్ ఏమైతే గెలిస్తే సంతోషపడతాం. మనం కావాల్సిన వాళ్ళు గెలిచినప్పుడు మనం కూడా సంతోషపడతాం, మనం కావాల్సిన వాళ్ళు ఓడిపోయినప్పుడు మనం కూడా బాధపడతాం. దట్ ఈస్ కామన్ సినారియో. అయితే ఈ విషయంలో మాత్రం నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా తప్పు చేసిందని అనిపించుకోవాలి. ఎందుకంటే అంటే ఈ కుట్ర వెనకాల కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అనే ప్రజల్లో ఒక అనుమానం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బేసికల్గా ఇప్పుడు ఎట్లా ఉందంటే, సొసైటీ ఈస్ చేంజింగ్ నౌ. పాజిటివ్ ఇంపాక్ట్ చేసేటువంటి పార్టీలు కానీ, పాజిటివ్ ఇంపాక్ట్ చేసేటువంటి నాయకుల్ని కానీ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2014లో ఓడిపోయారు కాబట్టి జరిగిందంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకు కూడా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు దేలైక్ కాంగ్రెస్ పార్టీ. సో మా పార్టీ ఓడిపోయింది కాబట్టి డెఫినెట్గా ఈ ఈవీఎంస్ లేదో జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక భావన అయితే ఉండొచ్చు, రావచ్చు, తప్పలేదు. ఎందుకంటే దట్స్ హ్యూమన్ యాంగిల్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ యాంగిల్ అండ్ రియాలిటీ, హ్యూమన్ పర్సెప్షన్. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నది కూడా అదే కదా, ఈ ట్యాంపరింగ్ వల్లే 201 సీట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అని. నిజంగా అది అంటే నేను చెప్పినట్టు హ్యూమన్ పర్సెప్షన్స్కి రియాలిటీకి ఆల్వేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ రియాలిటీ దెర్ ఇస్ సంథింగ్, మన పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటుంది. మనం చూస్తే చాలామంది చాలా మాటలు చెప్తుంటారు, అవునా కదా? ఇప్పుడు మామూలుగా సొసైటీలో ఒక ఏమి తెలియనటువంటి వ్యక్తి క్రికెట్ ఎట్లా ఆడాలో చెప్తారు. ఇప్పుడు క్రికెట్ విరాట్ కోహ్లీ ఎట్లా బ్యాటింగ్ చేయాలో కూడా చెప్తాడు. అతని జీవితంలో ఎప్పుడు క్రికెట్ ఆడి ఉన్నాడు, కనీసం కాలేజీ టీం కాదు గల్లీ టీం కూడా క్రికెట్ ఆడి ఉన్నాడు. కానీ క్రికెట్ ఎట్లా బౌల్ చేయాలా, ఎప్పుడు ఎట్లా బ్యాటింగ్ చేయాలా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతాడు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో వాళ్ళు మాట్లాడతారు, దాన్ని మనం తప్పుపట్టలేము. కానీ దిస్ ఈజ్ హౌ ఇప్పుడు ఈవీఎంస్ గురించి చర్చ కూడా అంతే ఉంటుంది. అంటే వాస్తవంగా జరిగేదాన్ని దాన్ని లోపలికి ఇండెప్త్కి వెళ్ళి అర్థం చేసుకొని దాన్ని అసలు ఏం జరుగుతుంది అనేది, నేను చెప్పినట్టు స్టాండ్ అలోన్ సిస్టమ్ హ్యాకింగ్ ఎట్లా అవుతుంది అంత డీటెయిల్గా వెళ్ళి స్టడీ చేసి చెప్తే. అంటే ఈ సయ్యద్ సుజాన్ చెప్పిన మాటలు కూడా ఇట్లాగే ఉన్నాయి కదా, ఒక మోడ్యులర్తో ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేసి ఒక మోడ్యులర్ ద్వారా ట్యాంపరింగ్ జరిగింది అనేది అతను వాదన. అసలు ఎట్లా మోడ్యులర్ ఎక్కడ చేస్తారు, దాని సిగ్నల్ ఎట్లుంటుంది? అంటే 2014 ఒక మోడ్యులర్ యూజ్ చేశారు అది మేము గమనించాం అంటున్నాడు. నేను చూశానండి. సరే, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఈ 2014 ఎలక్షన్స్లో మొత్తం మనకి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 534 కాన్స్టిట్యున్సీలో హోల్ ఇండియా ఎలక్షన్ జరిగింది. అన్ని కాన్స్టిట్యున్సీని కలిపి వీళ్ళు ఒక హబ్ క్రియేట్ చేశారా? నన్ను అడిగే క్వశ్చన్ నెంబర్ వన్. సెకండ్ క్వశ్చన్, ఇన్ని సెంటర్లలో ఇంతమంది ఆఫీసర్ల ముందు, ఇంతమంది ప్రజల ముందు ఏదో ఒక సిగ్నల్ పెడితే ఎవరో ఒకళ్ళు కనిపెట్టలేరా? ఇప్పుడు నువ్వు ఒక సిగ్నల్ ద్వారా క్యాచ్ చేయాలంటే కానీ, నువ్వు శాటిలైట్ నుంచి క్యాచ్ చేస్తున్నావు, ఎక్కడ నుంచి క్యాచ్ చేస్తున్నావు? శాటిలైట్ ద్వారా చేస్తున్నాను. శాటిలైట్ ద్వారా చేయాలంటే నీకు మరి వితౌట్ ఇండియన్ అంటే ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఎట్లా చేస్తారు? మరి 2014లో చేశారంటే 2014లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, వాళ్ళ చేతిలోనే ఉంటుందిగా మొత్తం. నువ్వు ఎట్లా అంటే ఎట్లా హ్యాక్ చేస్తావు? అంటే నువ్వు ప్రతి ఒక్క డివైస్లో ఒక హ్యాకింగ్ ఏదైనా మెషిన్ పెట్టావా సిగ్నల్ కోసం? అంటే దాదాపు 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు ఈవీఎంస్ వాడారు అక్రాస్ ది ఇండియా, వీటన్నిటిలో ఒక చిప్ పెట్టారా? ఏం పెట్టారు? అంటే దీస్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ బేస్లెస్ ఎలిగేషన్స్ కదా. ఇప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఒకటి రెండు నువ్వు ఏదో పెట్టావు, టెస్ట్ చేసావు, ఏదో మ్యానిపులేషన్ చేసావు, కొంతమంది అధికారులని నువ్వు చేసావు అంటే కుమ్మక్క అంటే దాంట్లో ఓకే ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ముంబైలో 20 హైకోర్టు కేసు చదివితే క్లియర్ చెప్తుంది. ఆ పార్వతీ కాన్స్టిట్యున్సీ, పూణేలో నేను మహారాష్ట్ర ఎలక్షన్స్లో 2014లో కూడా ఇదే జరిగిందని చెప్తారు. అలిగేషన్ జరిగింది, కోర్టులో కేసు ఫైల్ అయితే స్టేట్ హైకోర్టు క్లియర్గా పంపించింది. ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తే కోర్టు హైకోర్టు మొత్తం అంటే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని మొత్తం చదివి సేమ్ మీరు అన్నట్టే. ఇప్పుడు ఎట్లా చేయొచ్చు అంటే వాళ్ళు కూడా అదే చెప్పారు. ఏమంటే ఒక స్టాండ్ అలోన్ మిషన్ని, ఒక నెట్వర్క్కి ఏ నెట్వర్క్కి అనుసంధానం లేని మిషన్ని మనం ఏ విధంగా హ్యాక్ చేస్తాము, హ్యాక్ చేయలేము అని చెప్పి రిపోర్ట్ వచ్చింది క్లియర్గా. వచ్చినాక ఇతని ఎవరు సుజా అంటే ఎవరు, మనం ఎప్పుడు అసలు నిజంగా ఇతను ఆ టీంలో ఉన్నాడా, ఆ టైంలో ఆయన వర్క్ చేశాడా? అంటే అసలు ఇతని పేరు మరి నిజంగా అంత పెద్ద నిపుణుడైతే మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం కూడా ఐటీలో ఉన్నాం, మనం కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నాము, ఏదో ఒక మంచి అంటే ఇతను ఏమైనా ఇన్వెంటరా, ఈజీ ఇన్వెంటర్ అంటే నిజంగా ఆయన పెద్ద గొప్ప మన సైంటిస్టా, అంటే సత్యనాథన్ల గారి కంటే కూడా పెద్ద ఇన్వెంటరా, అండ్ మైక్రోసాఫ్ట్ అటువంటి పెద్ద కంపెనీస్లో ఏమైనా పనిచేశాడా, ఏమైనా చేశాడా? మీరు వినే ఉంటారు, నేను హైదరాబాద్ వచ్చాను, ఒక బీజేపీ కీలక నేతతో నన్ను సంప్రదించారు 2014, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా ఒక సయ్యద్ షుజా అనే వ్యక్తిని
అడ్డం పెట్టుకొని ఒక పార్టీ మీద బురజల్లే ప్రయత్నంలో ఇదొక రాజకీయం అనుకోవచ్చా? ఒక ఇండివిజువల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా రైట్ కాదండి నా ఒపీనియన్లో. హీఈస్ బికమ్ ఫేమస్ నౌ ఇన్ ఇండియన్, సో ఫర్ వాట్? ఫర్ క్రియేటింగ్. అయితే ఇక్కడ అదే డౌట్, అసలు సయ్యద్ షుజా అనే వ్యక్తి ఇండియన్ అయి ఉండొచ్చా? పర్టికులర్గా మన తెలుగు వ్యక్తి అసలు ఎవరు అతను? అసలు ఎవరు అతను? ఐ హావ్ నెవర్ హర్డ్ హిస్ నేమ్. మనం నేనైతే ఎప్పుడు వినలేదు. మనం ఒక ఎవరు వినలేదు, ఎవరు వినలేదు అతను ఎవరు అయినా. ఆల్ ఆఫ్ ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా ఏదో చెప్తే దాన్ని మీడియాలో కూడా హైలైట్ చేయటం, అండ్ పేపర్లో చూసాను నేను కొన్ని కొన్ని పేపర్లు అయితే యాక్చువల్గా పెద్ద హెడ్లైన్ వేసేసి ఫుల్ రాసేశారు. అంటే ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంత ఇంపార్టెన్స్ అవసరం లేదంట. అంత నెగిటివ్ న్యూస్కి అంత ఇంపార్టెన్స్ ఏముంది? దాన్ని అంటే ఈ ప్రొపగండా. సో మీడియా కంపెనీస్ కూడా కొంత యాక్చువల్గా, అంటే నాకు అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు ఎప్పుడు నాకు గుర్తొస్తుంది. యాక్చువల్ నేను చాలా మోటివేషనల్ స్పీకింగ్ క్లాసెస్లో చెప్పాను, నేను చాలా మందికి చెప్పాను. ఆయన అబ్దుల్ కలాం గారు వెంట ఇజ్రాయెల్, ఒక పక్క పాలస్తీనా వార్ జరుగుతుంది, ఒక పక్క లాడ్ ఆఫ్ అంటే అన్రెస్ట్ ఇన్ ద సొసైటీ. అయితే వాళ్ళ పొద్దున్నే లేచి పేపర్ చూస్తే హోటల్లో ఫ్రంట్ పేజీలో మొత్తం వాళ్ళు అంటే యునో ఇజ్రాయెల్ ఈజ్ టెక్నాలజీ అప్గ్రేడెడ్, టెక్నాలజీ డెవలప్మెంట్. వాళ్ళు ఉన్నటువంటి కొంచెం ప్రదేశంలో వాళ్ళు ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తో వాళ్ళు చాలా చాలా మంచి మంచి అంటే వినూత్నమైనటువంటి చేస్తుంటారు టెక్నాలజీగా. సో వాటన్ని వాళ్ళు చేసినటువంటి మంచి పనుల గురించి పేపర్ ఫస్ట్ పేజ్లో ఉంటుందంటండి మొత్తం అన్నీ. సో ఎక్కడో ఒక చిన్న మూలన వెనకాల ఈ పాలస్తీనా గొడవల గురించి లేదా టెర్రర్ అటాక్ గురించి స్మాల్ న్యూస్ చిన్న వెనక ఉన్నదంట. అంటే అబ్దుల్ కలాం గారు చెప్పింది చూస్తే సొసైటీలో ఆ చేంజ్ రావాలి సార్. అంటే పీపుల్ షుడ్ స్టార్ట్ పుటింగ్, అంటే మీడియా కంపెనీస్ కూడా యాక్చువల్గా పాజిటివ్ న్యూస్ పబ్లిష్ చేయాలి. ఇప్పుడు పాజిటివ్ న్యూస్ వస్తే ఏమవుతుందంటే అది పీపుల్లో మన సొసైటీని మారుస్తుంది. సో వెరీ అన్ఫార్చునేట్ మీడియా, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు కానీ వాటన్నిటి కూడా వాటి మోడ్ ఆఫ్ థింకింగ్ చేంజ్ కావాలి సార్. అంటే దిస్ ఈజ్ నాట్ రైట్ స్పిరిట్. ఆ పాజిటివ్ రైటింగ్, పాజిటివ్ అనేది చెప్తూ ఉంటే సొసైటీ చేంజ్ అవుతుందండి. ఎవరో సుజా అనే వాడి పేరేం లేదు మనం ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి ఫ్రంట్ లైన్లో పెట్టి దాన్ని క్రియేట్ చేసి చేయటం, దట్ ఈస్ నాట్ రైట్ యాక్చువల్గా ఇప్పుడు. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ వే టు డూ ద పాలిటిక్స్. సో మనకి నెక్స్ట్ త్రీ మంత్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అటువంటి టైంలో కాంగ్రెస్ రియల్లీ ఈజ్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ షేప్ నౌ. అంటే వాళ్ళు ఏదో ఒక రెండు రాష్ట్రాల్లో మనం గెలిచినంత మాత్రాన వాళ్ళు పదవిలోకి వస్తారనేది మాత్రం డెఫినెట్గా నాట్ కరెక్ట్. అంటే నేను చెప్తున్నాను, వీహ్ డన్ అవర్ ఓన్ అనాలిసిస్. ఈ యాజ్ ఆన్ టుడే అయితే కాంగ్రెస్ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. వాళ్ళేం పెద్ద ఆపోజిషన్గా వాళ్ళు దే హవ్ నాట్ ప్లేడ్ దేర్ కన్స్ట్రక్టివ్ రోల్ ఏం ప్లే చేయలేదు వాళ్ళు నేషనల్ పాలిటిక్స్లో. సో వాళ్ళు ఇటువంటి అంశాన్ని పట్టుకొని పైకి వద్దాం అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మీరు చెప్పినట్టు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే ఉంటుంది. ఫైనల్గా ఒకటి, అంటే మనం ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజల్లో కన్ఫ్యూజన్, ప్రజల్లో అయోమయం, ఒక అనుమానం, నిజంగా ఇది జరుగుతుందా, రేపొద్దున్న ఒకవేళ రేపు పార్లమెంట్ ఎలక్షన్కి మేము వేసే ఓటు దుర్వినియోగం అయిపోద్దా అనే ఒక భయం ఉంది వాళ్ళకి. ఫైనల్గా మీరేం చెప్పదలుచుకోండి? అంత తప్పించి హోల్ ఈవీఎం అనేది రాంగ్ అని, దాన్ని హ్యాక్ చేస్తాం అనేది అవన్నీ తప్పుడు మాటలు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. అది యాక్చువల్గా ఎక్కడా కాంక్రీట్గా ప్రూవ్ కాలేదు. ఇట్లా చేయొచ్చు అని చెప్పి సరే ఓడిపోయిన వాళ్ళు ఎలిగేషన్ చేస్తారు, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ డౌట్స్ వాళ్ళు వ్యక్తం చేసుకోవచ్చు. బట్ కోర్టులు కానీ ఎక్కడా ప్రూవ్ కాలేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఈవీఎంస్ విషయంలో అయితే ప్రజలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మీ ఓటు దుర్వినియోగం అవ్వదు ఈవీఎం విషయంలో. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక అవేర్నెస్, పబ్లిక్కి అవగాహన కల్పించేందుకైనా ప్రత్యేకంగా ఒక కార్యక్రమాలు కానీ కొన్ని ప్రోగ్రాంలు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని లగ్గాని శ్రీనివాస్ గారి అభిప్రాయం. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ చూడండి పీడిటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.